ఉన్నారు మా దునియా విజయ్ గారు ఎడరండి. ఈయన చూశారుగా, ఈయనైనా నేను గుర్తుపట్టలా ఇక్కడికి వచ్చినప్పుడు. ఎవరైనా ఎవరైనా పాపం ఎవరో మన ప్రేక్షకుల్లో ప్రేక్షకుని అనుకున్నాను. ఆయన సినిమాలు చూశారుగా, గడ్డం అసలు ఆ ఫిజిక్ ఇప్పుడు చూడు ఎలా ఉన్నారు. గోపాల్ గారు ఒక చిన్న గుర్తొచ్చింది నాకు, మన నరసింహనాయుడు షూటింగ్ అప్పుడు మేము సింహాచలంలో షూటింగ్ చేస్తున్నాం. మంచి పోటగాళ్ళు వచ్చారన్నమాట, ఓ మంచి జిమ్లో గంటలు గంటలు ఆయన వచ్చేసి ఇలా అంటున్నారు. ఇలా అన్నారంటే అది అనుమానం ఆయనకి. ఏంటి చెప్పండి గోపాల్ గారు అన్న సింహాచలం. లేదు బాబు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు మీకంటే బాగా పొడవుకున్నారు, మంచి దిట్ట బలంగా ఉన్నారు, పంపించేద్దామండి వాళ్ళని అన్నారు ఆయన. నిన్న వద్దండి, మన నమ్ముకుని వచ్చారు, మన కబురు పెట్టే వచ్చారు లొకేషన్కి, చేద్దామండి. అంత దేవుడి మీద భారం వదులుతా ఉన్నాను. ఎలా ఉంది మౌన రాజుని నరికిన తర్వాత నడుచుకుంటూ కెమెరాకి వస్తుంటే భయపడి మీరంతా దగ్గరలో ఏ తలుపు ఉందో పారిపోదాం బయటికి, మమ్మల్ని నరకడానికి వస్తున్నాడు బాబు అన్నట్టు ఫీల్ అయ్యారు. అట అద్భుతమైన పాత్ర అయింది. ఒక జగపతి బాబు గారు అప్పుడు చేశారు లెజెండ్లో. అంటే ఆర్టిస్ట్కి వచ్చినప్పుడు అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక ఈ పాత్రకే పరిమితం అవుతాను, ఆ పాత్రకే పరిమితం అవుతాను అని కాదు. నటన అంటే యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యూ ఎక్స్పీరియన్స్ అదర్ ఎక్స్పీరియన్స్ హూజ్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. సరే, ఆయన ఆ పాత్రలో బ్రహ్మాండంగా అద్భుతంగా చూస్తారు. రేపు మీరే శ్రీకాంత్ గారు మన లెజెండ్ మన అఖండాలు ఎలాగో అంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే పాత్ర నా సోదరుడు దునియా విజయ్ చేశాడు. ఈ సినిమాలో ఆయన చేసినందుకు, ఎందుకంటే అక్కడ ఒక మంచి పెద్ద హీరో అక్కడ, అటువంటిది ఆయన వచ్చి ఇక్కడ విలన్గా యాక్ట్ చేయడం అంటే మాటలు కాదు. అటువంటి వచ్చి అంటే తెలుగు కన్నడ నాన్నగారు దేశ భాషలందు తెలుగులేసా, ఏ దేశ పైకిన తెలుగు దేలైన దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లముండ తెలుగు ఒకండ ఎన్నల నుప్పులు గొలుగు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగులేస అన్న కన్నడ తెలుగు ఒక మైత్రికి చిహ్నం ఈయన వచ్చి మా సినిమాలో యాక్ట్ చేయడం. ఇక నెక్స్ట్ ఇంకా మా అజయ్ ఘోష్ గారు, సరే ఇక్కడ ఈయన మంగోలియను అదే ఒంగోలియను చాలా చెప్పి చూశారుగా, మైలు రాయలకే మీసాలు మొలిచినట్టు ఉన్నాయి కదరా అని డైలాగ్ అద్భుతం. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పాత్రలు పలికిన ప్రతి డైలాగు, వాళ్ళ పాత్రలు ఆ పాత్రలు కాదు, అంటే వాళ్ళు కాదు అక్కడ ఆ పాత్రలు పలికినట్టు ఉంటుంది. అలాగే ఇక మా సప్తగిరి నాయనకుందంత కామెడీ టైమింగ్ నాకు లేదండి, ఇంకా నా చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను చూసి ఎంత మంగమ్మ గారు మనోడు చేసినా, ఎంత అనుసూయమ్మ గారు అల్లుడు చేసినా, ఎంత నారీ నారీ నడుము మురారి చేసినా కూడా అదే ఈయన యాక్టింగ్ చూసి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. కామెడీ టైమింగ్ ఎందుకంటే మళ్ళీ నేను నన్ను పడమాట ఇప్పుడు. సరే ఇక అందరూ బ్రహ్మాండంగా